ఇక డీటెయిల్స్ చూస్తే జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ నివేదికల ఆధారంగా రాజధాని అంశంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రెండు కమిటీల నివేదికలను అధ్యయనం చేయడానికై హైపవర్ కమిటీ వేశారని తెలిపారు. హైపవర్ కమిటీ నివేదికదే తుది నిర్ణయమని తెలిపారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా నిర్ణయాలు జరుగుతాయన్నారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల రైతులకు అన్యాయం జరగకూడదన్నారు. రైతులు, రైతులకు సంబంధించిన ఎజెండాకు పెద్దపీట వేసే ప్రభుత్వం తమదని తెలిపారు. కమిటీ కానివ్వండి, తర్వాత రేపు 3వ తారీఖు బోస్టన్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక యొక్క సారాంశాలన్నీ కూడా క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి దృష్ట్యా గతంలో జరిగిన పొరపాట్లు మరలా పునరావృతం కాకుండా అన్ని ప్రాంతాలను సమభావంతో అభివృద్ధి చేయాలి, సామాజికంగా భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టిని సారించారు. కాబట్టి సాధ్యమైన త్వరలోనే మా ఈ కమిటీ కూర్చుని దాని యొక్క విధివిధానాలు నిర్ణయం చేసుకుని ఆ దిశగా నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో ఏదైనా ఒక ఎలిగేషన్ వస్తే ఆ ఎలిగేషన్ మీద ఎంక్వైరీకి నువ్వు ఫేస్ చేయగలుగుతావా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే మరుక్షణమే కోర్టులకు వెళ్ళి కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుని ముఖం చాటేశారు. రైజం చంద్రబాబు నాయుడు గారిది, కానీ మా నాయకుడిది కానివ్వండి, మా పార్టీది కానీ, మా ప్రభుత్వానికి కానీ ఆ ముఖం చాటేసేదో వెన్ను తిప్పి పారిపోయే నైజం మాది కానే కాదు. విశాఖలో ఏదైనా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అనుకుంటే మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీకి ఆదేశం డిమాండ్ చేయండి, దానికి మేము ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మా నాయకులు స్పష్టంగా చెప్పారు. మా నాయకులు చెప్పినంత స్పష్టంగా, మా నాయకులు తీసుకున్నంతటి స్పష్టమైన నిర్ణయాలలాగా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, వారికి సంబంధించినటువంటి అధికార గణానికి వారికి సంబంధించినటువంటి మంది మాగాదులకు కానీ ఆ ఇష్యూని ఫేస్ చేసే ధైర్యం